క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ప్రిలారా, జరుగుతున్న ఈ దారుణమైన పరిణామాల నేపథ్యంలో బైబిల్ నుంచి అనేక విశేషమైన సంగతులను మీరు గత కొద్ది రోజులుగా మీరు వింటూనే ఉన్నారు. సమాజం పరుపడుతుంది, తప్పుత్రోవను నడుస్తుంది, అసత్యాన్ని వెంబడిస్తుంది, దేవునికి భిన్నమైన మార్గంలో క్రైస్తవ్యం కదులుతుంది. అలాంటప్పుడు క్రైస్తవులు తమను తాము సరిచేసుకోవటం, తమను తాము పరీక్షించుకోవటం, బైబిల్ ప్రకారంగా తాము ఉన్నామో లేదో అన్న విషయాన్ని క్రైస్తవులైన వారు గుర్తించకపోవటం అనేది చాలా విచారకరం. దానికి కారణం అమాయకులని క్రైస్తవులది కాదండి పొరపాటు. ఎప్పుడు క్రైస్తవులది కాదు నేరం, వారికి జ్ఞానోపదేశం చేసే నాయకుల పొరపాటది. వారి దోషమల్లా ఒక్కటే, అమాయకంగా అబద్ధికులను నమ్మటం. అబద్ధికులను నమ్మటం వలన మోసపోతుంది క్రైస్తవ్యం. వారికున్న కులాన్ని చూపించో, వారికున్న సంపదను చూపించో, వారి వెనుకున్న జనబలాన్ని చూపించో, లేదా వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని చూపించో, ఈరోజు బోధకులుగా అవతరిస్తున్న ఎందరో సమాజంలో కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో తెలియదండి. అలాంటి వారు ఒకేసారిగా హైప్ క్రియేట్ చేయటం అంటారు దాన్ని. అంటే ఒక్కసారిగా వారు సమాజంలో వారిదో గొప్పవాళ్ళుగా కొద్ది సంవత్సరాల్లోనే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంతే, మరికొద్ది కాలం తర్వాత వారు కనుమరుగైపోతారు. ఇలా తారాస్థాయికి పోయిన వాళ్ళు ఎందరో మీకు తెలుసు, కనుమరుగైపోయి కనబడకుండా పోయిన వారు ఎవరో కూడా మీకు తెలుసు. చివరికి వాళ్ళు సమాజంలో జోకర్లుగా, నవ్వుకోవడానికి ఒక బఫూన్గా వాళ్ళు మారిపోయారు. ప్రియులారా, దీనంతటికీ కారణం నాయకత్వం సరిగా లేకపోవటం. ఇక్కడ నాయకత్వం అనగానే వ్యక్తిలో లేదండి. ఏ వ్యక్తి అయితే బైబిల్లో ఉన్న సారాన్ని ఉన్నది ఉన్నట్టుగా మెదడుకు ఎక్కించుకుని బాగా దానిని చదివి పఠించి ఈ సారాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్లేనండి నాయకులు. వారే మిమ్మల్ని సత్య మార్గాన్ని నడిపించే వాళ్ళని గుర్తించండి. జనాన్ని చూసో, వాళ్ళ కులాన్ని చూసో, వాళ్ళు ఏదో గొప్పవారు జ్ఞానవంతులు అని వారి వయస్సును బట్టో మీరు అనుకోకండి. దేవుని పిల్లలారా, సమాజానికి సరైన జడ్జిమెంట్ రావటం లేదు. మీరు జడ్జి చేయాలి అంటే బైబిల్ను బట్టి జడ్జి చేయాలి ఎవరినైనా సరే. ఒక వ్యక్తి దైవ జ్ఞాన సంపూర్ణుడా కాదా అని చెప్పాలి అంటే బైబిల్ను బట్టి తేల్చాలి. అటువంటి పరిజ్ఞానం క్రైస్తవ్యంలో లోపించటం వల్ల మన ముందున్న వారు ఎందరో దొంగలు. ఏమండి, ఇప్పటి వరకు జాన్సన్ గారి ఆవేదన మీరు విన్నారు కదా. బైబిల్లో ఎంత చక్కటి సత్యాలను ఆయన చెప్పాడు, నిజం. ఇతర గ్రంథాల జోలికి వెళ్ళి ఆ గ్రంథాలలో దేవుడు రాయించని మాటలను యేసు క్రీస్తు వారిని గూర్చి ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు భ్రమపడి అమాయకులైన క్రైస్తవ్యాన్ని భ్రమపరిచారు. అదే భ్రమ భారతదేశంలో ఉన్న ఎందరో క్రైస్తవులను ఈ మాయలో దించారండి, ఈ మాయ బోధకులు. అందులో ఒకనాటి పెద్దలైన ఏమండి, డైరెక్ట్గా మీకు మాట చెబుతున్నాను, చెప్పక తప్పదు, ఒక పరవస్తు కానీ ఏడు ఉన్నత కులాల నుంచి వచ్చిన ఎందరో ఇలాంటి బోధకులైన వారు ఇతర గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళ అనుచరులైన వాళ్ళకి ఇప్పటికీ చాలామంది సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అవే ఇతర మత గ్రంథాల్లోనికి వెళ్ళి క్రీస్తును పరిచయం చేయటం వద్దు, మానేయండి. ఇంత సబ్జెక్ట్ మీరు విన్న తర్వాత ఏమిటి, ఎవ్వరు ఇంత చక్కటి క్లారిఫికేషన్ మీకు ఇవ్వరు. బైబిల్లో యేసును గూర్చి ఇంత క్షుణ్ణంగా, ఇంత స్పష్టంగా వేల సంవత్సరాల చరిత్రగా దేవుడు రాయించి ఒక గొప్ప చారిత్రాత్మక గ్రంథంగా బైబిల్ను మన చేతిలో పెడితే ఏంటండి క్రైస్తవం ఎవరిని నమ్ముతుందండి? కనీ కనిపించినట్లుగా ఊహాజనితంగా ఉన్న, స్పష్టత లేకుండా ఉన్న ఇతర గ్రంథాల్లో ఎక్కడో ప్రవచనమట, శ్లోకమట, అందులో యేసుప్రభు ఉన్నట్టుగా ఉందట. ఏంటంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళు ఒక సవాలు విసురుతున్నారు. ఏమని తెలుసు, ఎవరికి, ఎవరికో తెలుసా? ఇదిగో ఇటువంటి దొంగ బోధలు చేసే క్రైస్తవ దొంగ బాబాలకు చెబుతున్నాను నేను. బైబిల్లో కాకుండా
వారు నమ్ముకున్న ఇతర గ్రంథాలలో యేసు లోక రక్షకుడు అనే పదాన్ని మీరు చూపించండి చేతనైతే చూపించగలరా వాళ్ళు చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారండి ఆయన బైబిల్ నుంచి అంటే ఎంత వాక్యాలను మీరు చదివారు ఆహా ప్రవక్తలకు దేవుడు సంబంధించాడన్నమాట ఆయనే వాళ్ళకి చెప్పాడన్నమాట ఆయన వ్రాయించిన గ్రంథంలోనే క్రీస్తును గురించి ఉందన్నమాట దానినే మనం లేఖనాలుగా గుర్తించాలి నమ్మాలి ఎంత వివరణ ఇంకా నమ్మరా నమ్మని ముందు వాళ్ళ కోసం చెప్తున్నాను నేను యేసు లోక రక్షకుడు యేసు తండ్రి పంపగా వచ్చిన లోక రక్షకుడు అని ఇతర గ్రంథాల్లో ఎవ్వడైనా చూపించగలడా సవాల్ చూపించకపోతే ఇతర గ్రంథాల జోలికి వెళ్ళకుండా నోరు మూసుకొని ఉండాలి మూసుకోండి నోరు మీరు పెద్దవాళ్ళైతే ఎవడకు కావాలి మీ వెనక లక్షల మంది జనం ఉంటే ఎవడకు కావాలి అలాగా వాళ్ళు నమ్ముతారేమో మిమ్మల్ని నేను నమ్మం ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మా పిల్లలు క్రీస్తు సార్వత్రిక సంఘంలోని సభ్యులు నమ్మరు మీ పగటి వేషాలను నమ్మరు వాళ్ళు ఎలా చెప్పాలి చెప్పండి వీళ్ళకి కనీ కనిపించనట్టు ఉన్న వాళ్ళ గ్రంథాల్లోనికి వెళ్ళి ఇది మాయేసిదే ఇది మాయేసిదే ఇది మాయేసిదే అబ్బబ్బబ్బ గతంలో నేను విన్నానండి తద్రక్తం బలిదానం అని ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొచ్చి అది యేసు ప్రభువుకే చెందింది గొర్రెపిల్ల ఆ ఎన్ని కట్టుకథలు చమత్కార కథలు అవన్నీ ఏమండి ఇలాగే మీరందరినీ అందరినీ గొప్పవాళ్ళు అనుకొని నమ్మారు మారాలి క్రైస్తవ్యం ఇది మారే కాలం మార్చే వాళ్ళం మేము క్రైస్తవులకు రోషం వస్తే రావచ్చు అనుకోండరా క్రైస్తవులు చాలా మందికి ఆవేశం రావచ్చు ఆ మీ దగ్గరైన జ్ఞానం ఉంది ఇప్పుడు నువ్వు చెప్పు నీ దగ్గర ఉన్న జ్ఞానం ఏంటో బైబిల్లో ఎంత స్పష్టంగా క్షుణ్ణంగా యేసు క్రీస్తుని గురించి సాక్ష్యాధారణ ఉన్నప్పుడు నీకేం కర్మ చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొడుతున్నారు వీళ్ళు ఏమండి ఇప్పటివరకు మనకున్న స్వేచ్ఛ ఏంటో తెలుసండి చక్కగా ఒక మెగాఫోన్ పట్టుకొని కరపత్రాలు పట్టుకొని వీధుల్లోకి వెళ్ళి చెప్పొచ్చండి గతంలో ఎవరు అడ్డేవారు కాదండి ఇప్పుడు చూడండి ఇది హైందవ దేశంలో హైందవులు అధికంగా ఉన్న ఈ దేశంలో వాళ్ళందరితో పాటు ఈరోజు శత్రుత్వాన్ని పెంచుకోవడాలి ఎవడు మిమ్మల్ని గ్రామాలకు రానిస్తారు చెప్పండి ఎవడు మిమ్మల్ని వీధుల్లో మెగాఫోన్ పట్టుకుని తిరగనిస్తాడు చెప్పండి ఎవడు మిమ్మల్ని కరపత్రాలు పంచనిస్తాడు చెప్పండి మీ సువార్తకు గండి కొడుతున్నారు ఈ దొంగలు భవిష్యత్తులో యేసు క్రీస్తును ప్రకటించనివ్వకుండా యేసు ముసుగులో వచ్చిన దొంగలు వీళ్ళు పనికి రాని మాటలు జ్ఞానహీనులు వాళ్ళు ఇలాంటి భ్రష్టులైన వారి మాటలు వింటే మీరు భ్రష్టు పట్టుకుపోతారు ఎందుకంటే వాక్యం చాలా కఠినంగా ఉంటుందండి గద్దించాలి ఖండించి గద్దించకపోతే వీళ్ళు వినరు వీళ్ళు అయ్యో పాపం అని ముద్దు ముద్దుగా చెబితే ఏమంటే తిరుగుబాటు చేస్తారు మాస్టర్ ఎందుకే బెత్తం పట్టుకోవాలి పౌలు ఎందుకే బెత్తంతో రావాలా మీ దగ్గరికి అవునండి ఇప్పుడు బెత్తం పట్టుకోవాల్సిన సమయం ఇది బైబిల్ అనే బెత్తంతో భ్రష్టులైన వాడు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవడినైనా ఉతికారేయాలి అది ఈ రోజున్న పరిస్థితి తప్పనే దమ్ము మీలు ఎవడకలేదు నాకు తెలుసు ఎందుకో తెలుసా కొన్ని సంవత్సరాలు చదివాం బైబిల్ని మీరా ఎక్కడో ఎంగిలి మాటలు నేర్చుకోలేదు బైబిల్ గురించి ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే మీకు ఎవడైనా నాలుగు రాళ్ళు ఇసిరితే చాలు ఎవడైనా విదేశీయుడు వెనకాతలు ఒక సంస్థ ఉంటే చాలడో గొప్పోడు ఎందుకర్రా అలాంటి శరీర సంబంధమైన వాటి కోసం కక్కుర్తి పడుతుంది కదా ఈరోజు క్రైస్తవ్యం వాళ్ళు ఎంగిలి మనకు కావాలా ఏమండి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో బైబుల్ అంటూ స్పష్టంగా ఎవరికైనా తెలుసు అంటే మీకు రోషం రావాలని మాట చెప్తున్నాను నేను సార్వత్రిక క్రీస్తు సంఘము ద్వారా నడిపింపబడుతున్న బైబిల్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న వాళ్ళకు తప్ప ఎవరికి ప్రపంచంలో ఇట్ మే బి అమెరికా ఇట్ మే బి ఆస్ట్రేలియా ఇట్ మే బి కెనడా ఆర్ వాట్ ఎవర్ కంట్రీ ఇట్ మే బి ఏదైనా కానివ్వండి వాడు ఎవరికి తెలియదు విదేశీయులు అనగానే తెల్ల తొక్కను చూసి మురిసిపోయే ఈరోజు దౌర్భాగ్యపు జీవితాలు మనం అవడం వల్లనే వాళ్ళు చెప్పే దౌర్భాగ్యపు సంగతులన్నీ కూడా మనం బుర్రకెక్కించుకొని ఏమండి వీడు అగ్రకులాన్ని నుంచి వచ్చాడు వీడు బాగా డబ్బులు పంచుతున్నాడు భ్రష్టు పట్టిందండి క్రైస్తవ్యం అందుకే క్రైస్తవ్యాన్ని శుద్ధీకరించడానికేనండి ఈరోజు బైబిల్ విశ్వవిద్యాలయం వచ్చింది కడిగేలు పెట్టి మొత్తం అంతన బైబిల్కి భిన్నంగా బోధిస్తున్నారు వీళ్ళంతా కూడా
ప్రక్షాళన రావద్దా? ప్రక్షాళన చేయాలి. బైబిల్ ప్రక్షాళన కావాలి. పొట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారండి బోధకులు. పొట్టగొడుగుల్లా బోధకులు ఉండడం తప్పని నేను అనను, కానీ చెప్పేదానిలో జ్ఞానం స్పష్టత కావాలి. నువ్వు అనుకున్నది, నువ్వు ఎవరి దగ్గర ఎరువు తెచ్చుకున్నది, ఈ చెత్త మాటలు చెప్పి సమాజాన్ని పాడు చేశారు ఎప్పటి వరకు? అలా చెప్పొద్దు బైబిల్ని. నీకు నువ్వుగా కఠోరమైన దీక్ష చేసి తపస్సు చేసి నేర్చుకో బైబిల్ని. అందుకే ఈరోజు వైరం, ఏది మంచి ఏది చెడు అనే జడ్జిమెంట్. నువ్వు న్యాయమూర్తివి కదా, నువ్వు తీర్పు తీర్చవలసిన వాడు కదా. ఏమండి యేసుక్రీస్తు వారు ఏమన్నారు మనల్ని? దేవదూతలకు నువ్వు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారు. క్రైస్తవుడా నువ్వేనయ్యా? నువ్వేంటి గోతులు పడిపోయావు? ఏది నిజమో తెలీదు, ఏది అబద్ధమో తెలియదు. ఏమండి ఒక ఒక న్యాయస్థానంలో న్యాయమూర్తి కూర్చున్నాడు అంటే ఆయనకి చట్టం మీద ఎంత పట్టుండాలి, సెక్షన్ల పైన ఎంత పట్టుండాలి, ప్రీవియస్ జడ్జిమెంట్ల మీద ఎంత అనుభవం ఉండాలి చెప్పండి. వాళ్ళకి ఉంటుందండి, వాళ్ళు తీర్పులు ఇస్తారండి. మరి మీరు దేనికోసం తీర్పు తీర్చడానికి వచ్చారు? అసలు మీరు న్యాయమూర్తులైన సంగతి మీకు తెలుసా? ఇలాంటివి ఎవరు చెప్పరు కదండి. రా నీకోసం ప్రార్థన చేస్తాను, రా నా జోబులో 100 పెట్టు. ఏంటండి ఇలా మారిపోయింది క్రైస్తవ్యం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముంది చదవండి. మీ బైబిల్ తీసి చదవండి. అర్రా మీరెవరో క్రైస్తవుడా, నువ్వెవరో తెలుసా? యుర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, నువ్వు ఒక సామాన్యుడు కావు. ఆయన మహాజ్ఞానాన్ని చేతికిచ్చాడు అంటే దిస్ ఇస్ లా, చట్టం. ఏమనుకుంటున్నావు? చట్టం, చట్టం, యూనివర్సల్ చట్టం ఇది బైబిల్. ఈ చట్టాన్ని చేత పట్టిన నువ్వు దేనికి తీర్పు తీర్చాలని అంటున్నాడు చూడండి. అక్కడ మనము దేవదూతలకు, నీకంటే చాలా శక్తులు పెద్దవి, ఆకారంలో పెద్దవి, శక్తులు పెద్దవి, నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలివి. బికాస్ నువ్వెవరో తెలుసా? నువ్వు సుప్రీం, నువ్వు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్. అంతే కదండి, సుప్రీం కోర్టులోని చీఫ్ జస్టిస్ అంటారు, చిన్న కోర్టులోని మ్యాజిస్ట్రేట్లు అంటారు. ఎవరో నువ్వు యావత్తు ముల్లోకాలలో ఉన్న కోటాను కోట్ల మంది దేవదూతలకు తీర్పు తీర్చే ఒక సుప్రీం చీఫ్ జస్టిస్, న్యాయమూర్తివి నువ్వు. ఇంకేమంటున్నాడు? దేవదూతలకును పరిశుద్ధులు లోకమునకు. ఈ లోకానికి నువ్వు తీర్పు తీర్చాలయ్యా, ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనే తీర్పు తీర్చే నల్ల కోటు ధరించిన వాడ నువ్వేనయ్యా. యు ఆర్ ద జడ్జ్, నువ్వే న్యాయమూర్తివి, నువ్వే ధర్మాసనం మీద కూర్చున్న ఒక చీఫ్ జస్టిస్ నువ్వు. ఇవేవి పట్టవు మనకి. పద వాళ్ళ దేవుళ్ళు తిరదాం పద, వాళ్ళ దేవుళ్ళు తిట్టినందుకు ఏమనంటే మనం కూడా ప్లాకార్డులు పెట్టుకొని వెళ్దాం పద. అంటే ర్యాలీలు ఈరోజు చేస్తున్నారు అంటే ఏమర్థమవుతుంది? హైందవులు ఏమనుకుంటారు? ఓహో వీళ్ళందరూ ర్యాలీలు చేస్తారంటే వీడిలాగా అందరినీ తిడుతుంటారు, మేమేమో వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే. చూసారా, క్రైస్తవులందరూ కూడా మన దేవుళ్ళను తిట్టడం వాళ్ళకి ఇష్టం, మన దేవుళ్ళు నిందించడం వాళ్ళకి ఇష్టం, అందుకే వీళ్ళంతా మద్దతు పలుకుతున్నారు. మళ్ళా ప్రసంగాల్లో ఏం చెప్తారు? అందరూ భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, ఇతర మతాలను కించపరచు. ఏడు కించపరచకుండానే ఈ దశకి తీసుకొచ్చారా? చెప్పాలి. కించపరచకుండానే ఈరోజు ఎందుకు హైందవులు మన మీద కత్తి కట్టారు చెప్పండి? తప్పు వాళ్ళది కాదు, మనమే మనమే తప్పు చేశాం. వాళ్ళ జోలికి వెళ్ళి, వాళ్ళ గ్రంథాలలోనికి వెళ్ళి, వాళ్ళ దేవుళ్ళలోనికి వెళ్ళి, దేవుడు ఇతనా ఇతనా నీకెందుకురా, నీ దేవుడు ఎంత గొప్పడో చెప్పావు, ఎవరి దేవుడు వాదన నీకెందుకు? యేసుప్రభు బ్రతుకున్నప్పుడు ఎంతమంది దేవుళ్ళని ఎత్తి చెప్పాడు ఆయన? అపోస్తలు ఎంతమంది ఆ రోజు నేను దేవుడు లేరా? వారి సమకాలీన సమాజంలో దేవుడు లేరండి? మొదటి శతాబ్దంలో ఇతర దేవుళ్ళు దేవతలు లేరా? గ్రీకులకు దేవుళ్ళు దేవతలు ఉన్నారు, రోమిలకు దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వాళ్ళందరి కోసం అపోస్తలు క్రైస్తవులు వాళ్ళెవరు చెప్పలేదు, యేసుప్రభు ఎత్తలేదు నీ నాయకుడు. నీకేం అవసరం? ఇలాంటివన్నీ ఎత్తి మాట్లాడడం వలన ఈరోజు ఒక క్రైస్తవుడు బైబిల్ పట్టుకొని చెప్పలేని పరిస్థితిని ఈరోజు ఒక అమాయకుడైన క్రైస్తవుడికి మీరు కల్పిస్తున్నారు, సువార్తకు సంకెళ్ళేస్తున్నారు మీరు.
మీరు నోరు పారేసుకొని ఇష్టానుసారంగా వాళ్ళని మాట్లాడి రెచ్చగొట్టి ఏమండి అక్రమ కేసుల అక్రమ కేసులు దేనికి అక్రమ కేసులు అంటే నువ్వు మాట్లాడడం క్రమమా దేనికి కేసు పెట్టారు అడుగు వీళ్ళు ఆ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు చెప్తారు ఎందుకు కేసు పెట్టారు ఏ సాక్ష్యాల కింద పెట్టారు అంటే ఇదిగో పాలానా దేవుళ్ళను తిట్టటం వలన ఏమవసరం ఏమవసరం నీకు నీ దేవుడిలోని ప్రతిభను చెప్పడం చేతకాక ఏమండి నీ గొప్పదనాన్ని చెప్పడం నీకు చేత కాదు వాళ్ళ తిట్టడం నీకు చేతనవును వాళ్ళు అంటారా వాళ్ళు అన్నారండి వాళ్ళు అంటే నీ గొప్పతనాన్ని నిరూపించుకోలేవా వాళ్ళు నిందిస్తే నువ్వు సహించిన దేవుని గురించి నువ్వు ప్రకటించలేవా ఇవన్నీ మనకు పట్టవు రోషం చూపించవలసింది వాక్యాన్ని ప్రకటించటంలో రోడ్లు ఎక్కడంలో కాదు ఏంటి ఇప్పుడు క్రైస్తవులందరికీ ఎలా ఉంటది ఇదేంటండి మేమంతా కూడా క్రైస్తవుల సమైక్యత కోసం మేమంతా చేస్తుంటే వీళ్ళేంటండి ఇలా మాట్లాడుతున్నారు మీ అందరికీ మీ శత్రువులుగానే ఉంటాం కాదు మీ భావనది సత్య సంబంధులు వరా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నావరా మీకు అర్థం కావాలని ఏం చేస్తున్నారు ఎరిగి చేయాలి దాని ప్రకారంగా ప్రకటించాలి ఇది ప్రకటించడం చేతకాక పనికి రాని ఏమండి వాళ్ళతో వ్యర్థమైన వాదన డిబేట్లు అంటే వాదన దేనికి పనికిరాని వాదన ఏమండి మాటి మాటికి డిబేట్లు చేశారా మమ్మల్ని చాలా మంది అడుగుతారు మీరు డిబేట్లు చేశారా అరే డిబేట్లు చేసిన మీరు ఏది నిజమని మీరు గెలిపించారు ఏది తప్పని నిరూపించారు కమాన్ చెప్పాలి మీరు డిబేట్ చేసిన వాడు ఎవరైనా చెప్పాలి మేము అలా జకీర్ నాయక్తో డిబేట్ చేశాం పలానా వాళ్ళతో డిబేట్లు చేశామని డిబేట్లు చెప్పామని చెప్పుకొని డప్పా కొట్టుకుంటున్నారు డప్పుగాళ్ళు ఉన్నారు చూసారా ఏమండి ఓకే డిబేట్ పెట్టావు అంటే పోటీయే కదా పోటీలో అమెరికా వాడు ఆస్ట్రేలియా వాడు బాక్సింగ్ జట్టులో దిగారు మీకు అర్థం కావాలి కదా అందుకే చెప్తున్నాను నేను వీళ్ళిద్దరు రింగులోకి దిగారు ఈ దేశం తరపున వీడు నిలబడ్డాడు ఆ దేశం తరపున వీడు నిలబడ్డాడు ఏమైంది ఎవడు ఓడాడో ఎవడు గెలిచాడో అన్నది అంపైర్ డిక్లేర్ చేస్తాడో ఏ దేశం గెలిచింది అని ఏ ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా అందులో గెలిచిన వాళ్ళెవరో ఓడిన వాళ్ళెవరో స్పష్టంగా చెబుతారు తీర్పు ఏమండి ఆటలలో గెలిపోవటం వల్ల చెప్పటం లేదా గేమ్స్లో స్పోర్ట్స్లో గెలిపోవటం వల్ల చెప్పట్లేదండి ఏ గేమ్ అయినా కానివ్వండి ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది స్పష్టమైన తీర్పు వాళ్ళు చెబుతున్నారు మరి నీ దగ్గర డిబేట్ చేసి ఎవరు గెలిచారు ఎవరు గెలిచారని నువ్వు చెప్తున్నావు ఏమండి గెలిచినవాడు మళ్ళా ఓడినవాడు మాట్లాడొచ్చా గెలిచిన వాడిదే పై చేయి ఓడినవాడు మాట్లాడే హక్కు వాడికి లేదు మరి ఇంకా కుక్కలు మరుగుతున్నాయంటే అసలు జరిగింది పోటీనా అలాంటి పోటీ పెడితే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టాలి పెట్టిందంటే ఇంకొకసారి జీవితంలో వాడు ఎవడు నోరు ఎత్తకుండా శాశ్వతంగా వాడు నోరు మూసుకోవాలి అది జడ్జిమెంట్ అంటే అలాంటి మొనగాడు ఎవడు ఎదురుపడలేదు గనుక ఎప్పటివరకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇంకా డిబేట్ పెట్టలేదు పెట్టిందా ఎవడు గెలిచాడో ఎవడు ఓడాడో అదేనండి మా టర్మ్స్ అండ్ కండిషన్స్ అందుకే ప్రతి వాడికి వణుకు రాడు లేదు మీరందరూ కట్టకట్టి ఎవరిని తీసుకొస్తారు కదా కమాన్ తీసుకురండి బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి నిలబడాలి గెలిపోవటం అంగీకరించాలి ఇవన్నీ చేయకుండా డిబేట్లు చేసేసాం మేము ఎందుకు అలరి చేయడానిక రెచ్చగొట్టడానిక జనాల్ని ఇటు హైందోళుడు ఇటు క్రైస్తవులు ఒకరొకరు తిట్టిపోసుకోవడానిక ఎంతమంది క్రైస్తవ సమాజకులు అయిన వారు హైందవ సమాజం ఈరోజు చూసి కళ్ళు నురు పళ్ళు నూరుతున్నారండి వాతావరణం వేడెక్కించేశారు ఆత్తరు మీరు మా దేవుళ్ళు అంటారా మీరు ఏమీ తెలియని ఒక హైందవ సోదరుడు కూడా వాళ్ళ దేవీ దేవతల గురించి మాట్లాడితే ఎవరికి రోషం రాదు ఏడు గుడుల దగ్గరికి వెళ్ళి కరపత్రాలు పంచటం వీళ్ళు ఎంత సామాన్యులండి సామాన్యులు వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి కరపత్రాలు పంచారు అందుకే ఈరోజు పైన వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గరికి కూడా వెళ్ళి కరపత్రాలు పంచడం ప్రారంభించారండి వీళ్ళు ఏమండి మీ మీ క్రైస్తవ సభ జరుగుతుంటే ఈ క్రైస్తవుల ఎరటలు మీరు తెలుసుకోవాల్సిమా చెప్తున్నాను వీళ్ళు ఎంత కంజూసమైందంటే ఎన్నో సందర్భాల్లో ఎవరైనా ఎక్కడైనా బోధకుడు మీటింగ్ జరుగుతుంది అనుకోండి ముఖ్య పట్టణాల్లో అక్కడ బయట వాడు ఎవరైనా కరపత్రం పంచాడు అనుకోండి ఆ కన్వీనర్ చాలా సందర్భాల్లో మీటింగ్ కరపత్రాలు పంచడం వల్ల తెలుసా మీకు మీరు ఇక్కడ కరపత్రాలు పంచకండి పీడి సుందరరావు గారి కరపత్రాలు ఇక్కడ మీరు పంచడానికి వీల్లేదు ఏ పీడి సుందరరావు గారు అన్ని దేవతలను బోధిస్తాడేట ఆయన ప్రసన్నబాబు అన్ని దేవతలను బోధిస్తాడా సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ సర్వలోక సృష్టికర్త యేసుక్రీస్తు ఇలాంటి గొప్ప గొప్ప టైటిల్ పెట్టి
వాక్యాన్ని ప్రకటించే వాళ్ళమైతే ఇక్కడ మీరు మా మీటింగులో కరపత్రాలు పంచడానికి వీల్లేదు. అడ్డగించరు ఎవరు? మన క్రైస్తవులే. ఒక క్రైస్తవుడై ఉండి క్రైస్తవ మీటింగుల్లోనే క్రైస్తవుడు క్రీస్తుకు సంబంధించిన కరపత్రాలు పంచనివ్వకుండా పంచితనికి ఎంత కోపం వచ్చేస్తుంది? ఎందుకు? ఒక క్రైస్తవుడిగా క్రైస్తవుని మీద ప్రేమ లేదు. అలాంటిది నీ దగ్గరికి ఎవడన ఒక హైందవ సోదరుడు ఒక బైబిల్ ఒక క్రిస్టియన్ మీటింగ్ జరుగుతుంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు, మా దేవుడు నిజమైన దేవుడు, కరపత్రాలు పంచితే నువ్వు పంచనిస్తావా చెప్పాలి? నువ్వు పంచనిస్తావా? క్రైస్తవుడిగా పంచనివో, నీ కోపం వస్తుంది. మరి అలాంటప్పుడు నీకేం అవసరం వాళ్ళు దేవుళ్ళు గూర్చి నువ్వు కరపత్రాలు వేసి అక్కడికి వెళ్ళి నువ్వు పంచి వాళ్ళని రెచ్చగొట్టడానికి? నీకు చెప్పే అవకాశం వచ్చినప్పుడు నీ మంచిటను చెప్పు. ఇది చేత కాక ఏం చేస్తున్నారు? ఇది చేత కాక అనవసరంగా వాళ్ళందరినీ ద్వేషించి దూషించి ఈరోజు ఒకరికొకరికి వైరాన్ని పెట్టేశారండి. వైరం ఎంత దారుణమైన పరిస్థితికి క్రైస్తవం వెళ్ళిపోయింది. వద్దు మానుకోవాలి. కారణం బైబిల్ సరిగ్గా తెలియకపోవటం. నువ్వు నిజంగా న్యాయమూర్తివైతే నీకు న్యాయం తెలియాలి, చట్టం తెలియాలి, బైబిల్ తెలియాలి. బైబిల్ తెలియకపోబట్టి ఇతర మంద మత గ్రంథాలలోనికి వెళ్ళావు. బైబిల్లో నువ్వు నిరూపించుకునే సత్తా నీకు లేక ఇతర గ్రంథాలలోకి వెళ్ళి మా దేవుడి కోసం మీ గ్రంథాలు ఉందో తెలుసా, మా దేవుడి గురించి మీ పుస్తకాలు ఉందో తెలుసా, ఏం కర్మ? ఇలాంటివి చెప్పి ఏదో వాళ్ళు మార్చేద్దామన్న ఒక తప్పుడు భావనలో ఇదిగో ఈరోజు ఈ భయంకరమైన ఈ కక్షలకు గొడవలకు అల్లర్లకు దారితీసిందండి. చాలా సంవత్సరాలుగా జరుగుతూ 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 ఇప్పుడు ఈ పరిణామాలు, ఇంక ఈ పరిణామాలు ఎంతకు దారితీస్తాయో తెలియదు, మనకి తెలియదండి. క్రైస్తవుడా నువ్వు నిజంగా బైబిల్ని చట్టాన్ని కలిగి ఉంటే నువ్వు లోకానికే తీర్పు తీర్చవలసిన న్యాయమూర్తి వెంటనాడు బైబిల్లో. మరలా చదవండి ఆ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:3 దేవదూతలతో పాటు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీకు తెలీదా? మరి న్యాయాన్ని తీర్పు తీర్చవలసిన నువ్వు ఎలా ఉన్నావు? న్యాయమూర్తిగా ఉన్నావు నువ్వు? బిలబంటృతలో ఉన్నావు నువ్వు? ఈ జీవగ్రంథాన్ని చేతపట్టి నీ తీర్పులు సమాజంలో వెలువరించవలసిన న్యాయమూర్తి స్థానంలో ఉండవలసిన నువ్వు. ఏమండి ఏం అవసరం నీకు ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏవో చెడ్డని మాట్లాడి అనవసరంగా లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకొని నువ్వు గొడవల్లో ఉండడానికి? ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పవలసింది నువ్వు బైబిల్ను బట్టి. ఆ నిజమేంటో ప్రకటించవలసిన న్యాయమూర్తి నువ్వు. ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది తీర్పు తీర్చవలసింది నువ్వు. దేనిని బట్టి? నీకున్న సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుడు మనకి బైబిల్లో వ్రాయించిన జ్ఞానం దగ్గరకు తీసుకొచ్చినా ఎంతటి వారిని తీసుకొచ్చినా వాళ్ళు దోషులా నిర్దోషులా తేలిపోద్దండి. ఎవరు దోషి ఎవరు నిర్దోషి? ఏమండి ఈరోజు చూడండి, ఈరోజు ఈ చట్టం దగ్గరకు వచ్చేసరికి ముందు బయట వాళ్ళు మతోన్మాదులు ఎలాగా దోషులే, వాళ్ళు క్రీస్తును అంగీకరించకపోవటమో లేదంటే క్రీస్తును దూషించటమో బైబిల్ అనటమో, వాళ్ళందరూ దేవుని చట్ట ప్రకారంగా ఆయన దృష్టిలో వాళ్ళు నేరస్తులే కావచ్చు, కానీ అంతకంటే ముందు ఎవరు దోషులో తెలుసా? మేము క్రైస్తవులము, మేము బోధకులము, మేము అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళము అని చెప్పుకొని యావత్తు క్రైస్తవ్యాన్ని తప్పుత్రవ పట్టించి బైబిల్లో లేనివి ఇతర గ్రంథాల్లో ఉన్నవి అనే ఒక మాయ మాటలు చెప్పి ఈ క్రైస్తవ విశ్వాసులను ఇతర గ్రంథాల దగ్గరకు తీసుకుపోయారే వీళ్ళెవరో దోషులు, దోషులు వీళ్ళు. దిస్ ఈస్ ద జడ్జ్మెంట్. ఒక న్యాయమూర్తిగా నిర్ణయిస్తున్న తీర్పు బైబిల్ను బట్టి, న్యాయమూర్తిగా ఈ లోకానికి తీర్పు తీర్చే అధికారం బైబిల్ను బట్టి దేవుడు నాకు ఇచ్చాడు. ఎస్, ఐఎమ్ చీఫ్ జస్టిస్. ఈ బైబిల్ నా దగ్గర అధికారంతో ఏం తీర్పు తీరుస్తున్నా తెలుసా? వ్యక్తిగతమైన తీర్పులు కావివి. వాక్యాన్ని బట్టి పలానా సెక్షన్ ప్రకారంగా పలానా వాక్యం ప్రకారంగా వాళ్ళు నేరస్తులు. యేసుక్రీస్తు వారిని గురించి బైబిల్లో ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఉన్న రాయబడిన మాటలను విడిచిపెట్టి మరొక దాన్ని నువ్వు కలుపుతున్నావే. ఈ గ్రంథంతో ఇతర గ్రంథాలను కలపవలసిన అవసరత నీకేంటి? నువ్వు దోషివి, దోషివి నువ్వు. దేవుని చట్ట ప్రకారంగా నువ్వు నేరస్తుడివి. ఏమండి ఈ మాటలు చెప్పి చచ్చిన వాళ్ళు, మరలా చెప్తున్నాను, ఇలాంటి మాటలు చెప్పి చచ్చిన వాళ్ళు ఇప్పుడు నరకంలో మండిపోతున్నారు. రాసుకోండి మీరు, పర్వాలేదు. తప్పైతే చూసుకుందాం, వెళ్తాం కదా అందరూ అక్కడ నిలబడతాం క్రీస్తు న్యాయపీఠం ఎదుట.
ఇప్పటికైనా బైబిల్ చదవండి, మీ దగ్గర ఉన్న జ్ఞానం ఏంటో దాన్ని పరిశీలించండి, ఉన్న దానిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయో అనేది మీరు అర్థం చేసుకుని సమాజానికి చెప్పవలసిన వాళ్ళై ఉండగా ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? ఎవరు దోషో తెలియటం లేదు, ఎవరు నిర్దోషో తెలియట్లేదు. నిర్దోషులనేమో దోషులు అంటున్నారు, దోషులనేమో నిర్దోషులు అంటున్నారు. ఎవరు ఇచ్చాడు నీకు అధికారం? నువ్వు చదివింది వేదం కాదు, ఈ బైబిల్ మహాజ్ఞానం కాదు అది. ఈ వేద గ్రంథాన్ని, బైబిల్ వేద గ్రంథాన్ని నువ్వు చదవగలిగితే ఈ తప్పుడు తీర్పులు ఇవ్వవు నువ్వు. ఇప్పటికీ అనేక మంది తప్పుడు విధానంలో నరకానికి జారిపోయారు, సందేహం లేదు ఇందులో. క్రీస్తును గొప్పగా నిరూపించడానికి పోయి క్రీస్తు మీద బురదజల్లేటట్లుగా మారి, వీళ్ళే కాదండి గతంలో ఇస్లాం వాళ్ళు కూడా బాగా దండెత్తారు, వాళ్ళకు కూడా ఇచ్చాం కదండి. జకీర్ నాయక్ గడికి సవాలు చేశాం, అందరికీ పిలిచారై రెండు టర్మ్స్ అండ్ కండిషన్స్ నిలబడాలని. బహిరంగ వేదికల మీద సవాలు విసిరిన సంగతి మీకు తెలుసు, కట్టు కథలు కావివి, మీ మెప్పు కోసమో మీ మెహర్బానీ కోసం చెబుతున్న మాటలు కావివి. రండి రా దమ్ముంటే రండి. మరి ఏమైపోయారు వాళ్ళంతా? క్రీస్తు జోలికి వచ్చినందుకు ఎక్కడ దొంగలు అక్కడే గప్చప్. ఆ జకీర్ నాయక్ అన్నవాడు బైబిల్ పై విర్రవీగి 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 ఈరోజు దేశద్రోహిగా పరార్ దేశాన్ని విడిచి పారిపోయాడు. వాడు అనుచరులందరూ కూడా తేలుకుట్టిన దొంగల్లా మారిపోయారు అందరూ. వాడి గురు ఎవరు? అహ్మద్ దేదాద్. మన చాను పట్టేశాడు, బైబిల్ జోలికి వచ్చాడు. మనం వాళ్ళ ఖురాన్ జోలికి వెళ్ళలేదు, వాళ్ళ ఖురాన్ గ్రంథాన్ని మనం అనలేదు, మహమ్మద్ ప్రవక్త గారిని మనం ఏమి దూషించలేదు. ఏం మాయ రోగం అండి వీళ్ళకి? అందరూ క్రీస్తు మీద కొంత వచ్చి పడుతున్నారు తెలుసా? బికాస్ ఈజ్ అ సుప్రీం హీరో. యేసు దగ్గరికి ఎందుకు వస్తాడో తెలుసా? యేసు ఖ్యాతి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏం వీళ్ళు ఇస్లాం వాళ్ళ మీదకి ఎందుకు దండెత్తట్లేదు? వెళ్ళరు, ఎందుకంటే అక్కడికన్నా పాపులారిటీ ఇక్కడే ఉంది. యేసు ప్రభు దగ్గర పాపులారిటీ పెరిగిపోతుంది. ఏమండి కన్వర్షన్స్ అని వీళ్ళు అంటున్నారే, ఈ మార్పులు వాళ్ళు మత మార్పిడని పేరు పెట్టారులేండి, తప్పది. ఇష్టపూర్వకంగా ఎవరైనా నేను ఇప్పటి వరకు ఒక మతంలో ఉన్నానండి, ఇప్పుడు నేను యేసు ప్రభువును స్వీకరించాలనుకుంటున్నానని ఈ మార్పు ఎక్కువ క్రైస్తవ్యంలోనికే జరుగుతున్నాయి. గనుకనే ఈ దొంగలు గుబులు రే వీళ్ళందరూ క్రైస్తవులు అయిపోతున్నారా? ఏ నీ దగ్గర సత్యం లేదా? నీకెందుకు భయం? నువ్వు నిజంగా మొనగాడవైతే కాపాడుకో, నీ వాక్యాన్ని చెప్పి నీ మాటలు చెప్పి కాపాడుకో. అలా కాపాడుకోవడం చేతకాక చేసే చేతకాని పనులు ఇవన్నీ ఏంటి? నీ దగ్గర అధికారం ఉందని, ప్రభుత్వం ఉందని, ఏదో రకాలంగా కేసులు ఏదో విధంగా పెట్టేసి అన్నారు కాబట్టి చట్టాన్ని ఉపయోగించేసి నువ్వు ఒకళ్ళు ఇలాగే ఎన్ని చేసినా క్రైస్తవ వ్యాప్తిని ఆపలేరు, క్రైస్తవ అభివృద్ధిని అడ్డుకోలేరు ప్రపంచంలో. ఇది రాసుకోండి మతోన్మాదులారా, ఎప్పుడు చెబుతూనే ఉన్నాం. 2021కి క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తానన్నాడు ఎవడో ఒక పనికి మాలినవాడు. ఈ దేశంలో ఒక కుక్క మురిగింది, మరి ఏమైపోయింది ఆ కుక్క? కరోనాతో ఏమైపోయింది? ఇప్పుడు ఉండరా బాబు, కరోనా వచ్చేసింది, మొత్తం అందరు తినేస్తుంది. ఇప్పుడు ఇది వీళ్ళని దేశం బయటికి పంపించిన సంగతి తర్వాత ముందు నన్ను కాటికి పంపించేస్తారేమని భయం. క్రైస్తవుడు జోలికి వస్తే ప్రపంచం అతాకుతలం అయిపోతుంది. ఇలాగే పంపించేస్తారట క్రైస్తవుని దేశంలో లేకుండా, తగిలేస్తారట ఈ దేశంలో ఉండకుండా, క్రైస్తవ్యాన్ని లేపేస్తారట. ముందు నువ్వు లేచిపోకుండా చూసుకో, పీల్చే గాలిలో కరోనా వచ్చేసింది భయం. ఎవరి వల్ల? లోకాలను కలుగు చేసిన సర్వశక్తిమంతుడైన యేసుకు తండ్రి, యెహోవా ద మైటీ సుప్రీం పవర్, ఆయనండి, ఆయన చక్రం తిప్పుతున్నాడు. కనుక అనవసరంగా యేసు దగ్గరకు రాకండి. ఇంత పవర్ మన దగ్గర పెట్టుకుని క్రైస్తవులకి ఏం కర్మ అండి? వాళ్ళ గ్రంథాల దగ్గరికి వెళతారు, వాళ్ళని ఆడిపోసుకుంటారు, వాళ్ళు శత్రువులుగా చేసుకుంటారు. అంటే మంచి మాటలతో వాళ్ళు మార్చడం చేత కాదనమాట, వీళ్ళకి ప్రేమతో గెలవటం వీళ్ళకి రాదన్నమాట. తప్పుడు తీర్పులు ఇస్తున్న తప్పుడు న్యాయమూర్తులే కాదు వీళ్ళు, న్యాయవాదులను కాదు, దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇది దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఒక మంచి మాట చదువుదాం. ఒక మంచి మాట, నువ్వు దోషివా నువ్వు నిర్దోషివా అని ఎంచాలి అంటే ఎవరి దగ్గర ఉందో తెలుసా అధికారం? చదవండి కీర్తన గ్రంథం 32వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథం 32వ కీర్తనలోని 2వ మాట,
యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. నువ్వు దోషిగా గాని నిర్దోషిగా గాని ఎవరి వలన ఎంచబడాలో తెలుసా? యెహోవా చెప్పనగా ఆయన వలన. ఆయన నిన్ను ఎంచాలి. ఏమని ఎంచాలి? వీడి దోష కాడా? నేరం ఆరోపించబడ్డం కాదండి, నేరం ఆరోపించబడినంత మాత్రాన ఎవ్వడు నేరస్తుడు కాదు. దట్ ఈస్ లా. ఈజ్ ఓన్లీ అక్యూజ్డ్ బట్ నాట్ ఎ క్రిమినల్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవెన్. అంటే అది నిజ నిరూపణ చట్టం ద్వారా సాక్ష్యాధారాలతో జరిగినంత వరకు అతడు క్రిమినల్ అని ఎవ్వడూ పిలవకూడదు. దేవుడు మనుషులను పరిశీలించి ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన ఎంచుతాడు చూడండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు. కపటం వద్దయ్య, కపటం వద్దు. ఎందుకు కపట ప్రేమ? కపటమైన నాటకాలు, వేషధారణ, ప్రజల మధ్య మెప్పు, ఇదంతా కపటంతో నిండావు నువ్వు. ఏదో నేను దేవుడికి సేవ చేసేస్తాననే బయట నీ రూపాన్ని నువ్వు ప్రదర్శించుకున్నా నీ మనస్సు కపటంతో నిండిపోయింది. అది దేవుడు చూడ్డా? నువ్వు మనుషుల దృష్టిలో గొప్ప బాధకుడివేమో, నువ్వు మనుషుల దృష్టిలో పెద్ద ఫాలోయింగ్ ఉన్న నాయకుడివేమో, బట్ దేవుని దృష్టిలో యువర్ ఎ క్రిమినల్. నువ్వు దోషివి, నువ్వు దోషివి అని దేవుడు అంటున్నాడు. నిర్దోషి అని ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎవరింతకీ ఎవరు నిర్దోషులుగా ఉంటారు ఆయన దృష్టిలో? చదువు ఒక మాట, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ప్రవక్త అయిన యెహెజ్కేలు రాస్తున్న గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు, నేను చెప్పిన మాటలను ప్రకారంగా చేస్తూ నా విధులను అనుసరించుచుండిని ఎడల వాడే నిర్దోషిగా నేనెంచుతాను. వాడే నిర్దోషి అంటే దేవుని దృష్టిలో ఎవడు నిర్దోషిగా ఉంటాడో తెలుసా? లోకమంతా కోడే కూసి వీడు దోషి 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 అన్నా దేవుని దృష్టిలో ఎవరు నిర్దోషో తెలుసా? ఎవరట? యథార్థవర్త పరుడై నేను రాసిన కట్టడలు, నేను చెప్పిన మాటలను. బైబిల్లో 66 పుస్తకాలు యేసును గురించి నిరూపించడానికి నేను రాయిస్తే ఎవడు రా? వీడు యేసు ప్రభువుని నిరూపించడానికి బైబిల్ని విడిచిపెట్టి ఇతర గ్రంథాల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దొంగ వీడు, దొంగ. యథార్థపరుడే నా కట్టడలను గైకొనుచు, నా విధులను అనుసరించుచూ నుండిన ఎడల వాడే నిర్దోషియగును. నిజముగా వాడు బ్రతుకును, అక్కడక్కడ బ్రతుకుతాడు లేదా చస్తాడు. శాశ్వత కాలం మరణం, నిత్యాగ్ని దండనలు చస్తాడు వాడు లేదా శాశ్వత కాలం బ్రతుకును అంటున్నాడు చూడండి. అంటే దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రపంచంలో ప్రతి మనిషి. వాడు బోధకుడా, సేవకుడా, కాపరా, పెద్ద సంఘ సభ్యుడా, ఎవరైనా కానివ్వండి, ప్రపంచంలో ప్రతి మనిషి దేవుని దృష్టిలో నిర్దోషత్వాన్ని సంపాదించుకోవాలి. దేవుని దృష్టిలో నిర్దోషిగా కనిపించాలి. లోకమంతా నిన్ను నిర్దోషి నిర్దోషి అన్నంత మాత్రాన నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషివి కాలేవు నాయన. దేవుడు ఎంచాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు గైకోవాలి. ఏమండి ఏం గైకున్నారు? నిన్న మొన్న చెప్పాం కదా, ఒకవేళ మీకు ఎవడన్నా అన్యాయం చేశాడు అనుకుంటే సహించండరా, అనవసరంగా ఎవరితో వాదాలు పెట్టుకోకండరా. ఇదేనా బైబిల్ చట్టం? ఏమండి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు మీకు తెలియాలి. ఇప్పుడు ఎవరు దోషి ఎవరు నిర్దోషి మీరు అనుకున్నారు? అయ్యో అన్యాయంగా ఇలా చేసేసేసి కదా, కనుక మనమంతా కూడా ఏదో ఒకటి చేయాలి. అయితే వీళ్ళందరూ మంచోళ్ళ? దేవుని దృష్టిలో దేవుడు చట్టాన్ని అప్లై చేద్దాం. ఇప్పుడు దేవుని చట్టాన్ని అప్లై చేయాలి అంటే మరి గతంలో దేవుడు రాయించిన మాటలు ఏంటి? ఏమని ఉన్నాయి గతంలో మీకు చెప్పాను కదా, ఏమండి కొలస్సీ 3:13 ఏముంది? ఎవడైనను తనకు హాని చేసానని అనుకుని ఎడల ఒకరినొకడు సహించండి. పోను వాడేదో వాగుతున్నాడు, వాగినవాడు సహించండి. ఒకరినొకడు క్షమించుడి. క్షమించమంటే కేసులు పెట్టుకుంటున్నారేంట్రా, కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారేంట్రా, శిక్షలు వేయమంటున్నారేంట్రా, ఏం చేస్తున్నారు మీరంటే ఆయన న్యాయ విధులను గైకొన్నవాడు నిర్దోష, ఆయన న్యాయ విధులను గైకొనని వాడు నిర్దోష. ఏమని చదువుకున్నావు ఇప్పుడు?
ఈ మాట ఇలాగే ఉంచండి. ఇందాడ ఏజ్కేలు 18:9లో నా విధులను అనుసరించుచు ఉండిన వాడే నిర్దోషి. మరి యేసు ప్రభు ఏమని విధి చెప్పాడు? ఒకళ్ళు నీకు అన్యాయం జరిగిందనుకో, చట్టం ఏమండి, ఒక న్యాయమూర్తిగా చెబుతున్నాను, ఒక న్యాయమూర్తిగా బైబిల్ తరపున న్యాయమూర్తిగా నేను మాట్లాడుతున్నాను. ఏమని తెలుసా? సెక్షన్స్, బైబిల్లో ఉన్న సెక్షన్ బట్టి. ఏమండి, ఏ న్యాయమూర్తి అయినా సెక్షన్ బట్టే ఇతడు దోష నిర్దోష అనేది తీర్పు తీర్చాలి. ఈ రోజున్న క్రైస్తవ సమాజం వీళ్ళు ఎంతవరకు దోషులు నిర్దోషులు అనే తీర్పు రావాలి అంటే, కమాన్, వీళ్ళందరినీ బైబిల్ అనే చట్టం ముందుకు తీసుకుని రావాలి. ఇప్పుడు బైబిల్ చట్టంలో ఏమని చెప్తుంది? ఏజ్కేలు చట్టంలో సెక్షన్ 18:9 అంటే అలా చెప్తేనే మీకు అర్థం అవుతుంది. ఇజకియేల్ అంటే ఏజ్కేల్ గ్రంథం సెక్షన్ 18:9 లైన్ ప్రకారంగా ఏమంటున్నది అక్కడ? యథార్థపరుడైన కట్టడలను గైకోను, అంటే నేను రాసిన మాటలను వాడు గైకోవాలి, నేను చెప్పింది రాసింది వాడు చెయ్యాలి, గైకొనుచు నా విధులను అనుసరించుచు ఉండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే చట్టం ఏమని చెబుతుంది, సెక్షన్ ఏమని చెబుతుంది? బైబిల్ ప్రకారంగా విన్నవాడే నిర్దోషి, బైబిల్ ప్రకారంగా చేయనివాడు దోషి. మీరు అనుకోవచ్చు, మీరు ఎలాగండి చెప్పేశారు వీళ్ళు దోషులండి అంటే, కమాన్, బైబిల్ చట్టం. నన్ను అడగడానికి ఎవరికి సరిపోదు ధైర్యం, కారణం నేను చట్ట ప్రకారంగా ఈరోజు సెక్షన్ల ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. లోకానికి తీర్పు తీర్చే హక్కు అధికారాన్ని దేవుడిచ్చాడు. తప్పు మార్గాన వెళుతున్నప్పుడు ఈ వాక్యంతో వాళ్ళకు బుద్ధి చెప్పాలి, సరి చెయ్యాలి, ఖండించాలి, గద్దించాలి కదా. ఏమండి ఇంకో సెక్షన్ చూడండి. తీతు గ్రంథము 3:10 ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే ఇన్నిసార్లు చెబితే కానీ వీళ్ళకి అర్థం కాదండి. మతభేదములు కలిగించే మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత విసర్జించవరే. వీడి వల్ల గొడవ, మత సంబంధమైన వివాదాలు వస్తాయంటే వాడిని విసర్జించే అంటే విసర్జించకుండా మాటి మాటికి వాడు ఫోటో వేయటం, మాటి మాటికి వాడు గుర్తు చెప్పడం. ఏదో కుక్క, మత ఛాందస్వాద కుక్క మురిగింది అది, ఆ కుక్కను తెర మీదకు తీసుకొచ్చి ఈ కుక్క ముందు నిలబడి మాట్లాడుతుంది. ఏమని, నీకేమవసరం? వాడు ఫోటో వేసుకుంటే గతి లేదు నీకు. మీరే అనవసరంగా ఒక బెగ్గర్ని తీసుకొచ్చి సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టారు. ఎస్, మీ తప్పిదేమది? ఎందుకు కొరగాని ఒక పరికిరాని దౌర్భాగ్యుడను, బైబిల్పై నోరు పారేసుకుంటున్న ఒక అధముడను? మీరు ప్రతి ఒక్కడు కామెంట్ చేసేసి ప్రతి ఒక్కడు వాడు ఫోటో వెనక వేసుకొని ప్రతి ఒక్కడు తనకు కౌంటర్లు ఇవ్వడం వల్ల ఆ కుక్క ఏమనుకుందంటే, ఆహా చూసావా ఎంతమంది క్రైస్తవ బోధకుల్లో స్పందించేశారు నా కోసం, అబ్బాబ్బాబ్బా కొమ్ములు వచ్చాయి, పో అడగన కొమ్ములు ఏమైనా తీసేశారా? ఆ కుక్క ఇంకా మురుగుతూనే ఉంది. ఏమండి, ఆ కుక్క ఇంకా మురుగుతూనే ఉంది, మరలటప్పుడు ఏం చేయాలి? ఇదిగోండి ఈ చట్ట ప్రకారంగా ఏం చేయమనుంది, ఈ సెక్షన్ ప్రకారంగా ఏమండి? క్రీస్తు శకం తీతు సెక్షన్ 3:10 ప్రకారంగా ఏముందండి, క్లాస్ ప్రకారంగా, సెక్షన్ 3:10 ప్రకారంగా ఏముంది? మతభేదములు కలిగించే మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించు. ఇంకో సెక్షన్ 2 తిమోతి పత్రిక 2:23 ఏమండి, 2 తిమోతి పత్రిక సెక్షన్ 2:23 ఏముంది అందులో? నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించిన ఎరిగట్టి వారిని విసర్జించుము. ఇన్ని సెక్షన్లు బట్టి విసర్జించండి, వదిలేయండి రా, కుక్కలు మురుగులు పట్టించుకోకండి రా అంటే అక్కడ బవ్వ నరుతి, కుక్క ఇక్కడ బవ్వ నరుస్తుంది. ఏమవసరం అంటే మీరు వాక్యాన్ని గైకునేవాళ్ళు కారన్నమాట. విసర్జించమని చెప్పినా సరే ఇంకా మీరు దానికి ఏదో చెయ్యాలి అనుకుంటున్నారన్నమాట. మరి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించే వీళ్ళందరూ ఎవరు? దోషులెవరు? నిర్దోషులెవరు? ఎవరు దోషి, ఎవరు నిర్దోషి? నువ్వు అనుకున్నావు, అబ్బాబ్బాబ్బా నేను బైబిల్ పక్షాను, ఓ వీరసైనికుడు ఎదుర్కొన్నాను, వాదించేశాను, డిబేట్ పెట్టేశాను, ఎవడు ఓడాడు ఎవడు గెలిచాడు నేను చెప్పలేదు, ఏమండి పోటీకి వెళ్ళాను, ఎవరు గెలుపు, ఏమో ఎవరు గెలిచారో తెలీదు, ఓడినవాడు ఎవడో, ఏమో ఎవడో ఓడాడు తెలీదు, ఆరు దగ్గరికి వెళ్తే నేనే గెలిచాను అంటాడు, వీడి దగ్గరికి వెళ్తే నేనే గెలిచాను అంటాడు. ఎవడు గెలిచాడు? ఇంతకీ ఒక తీర్పు లేదు. ఒక కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక న్యాయమూర్తి ఎదుట ఇద్దరు న్యాయవాదులు వాదించుకున్న తర్వాత ఏమవుద్దండి? కేసు గెలిచారా లేదా ఓడారా?
కేసు గెలిచారా ఓడారా లేదండి గెలవను లేదండి ఓడను లేదండి ఇలాంటి తీర్పులు ఎక్కడన ఉంటాయండి ఆలోచించండి లేదు మరి ఏంటండి వీళ్ళు సాధించినది బైబిల్కు విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తించి దేవుని చట్ట ప్రకారంగా దోషులుగా మారిపోయారు ఎవరు దోషి ఎవరు నిర్దోషి దేవుని గ్రంథ ప్రకారంగా ఆయన చట్ట ప్రకారంగా ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో వ్రాసిన మాటలకు విలువచ్చి ప్రవర్తిస్తారో యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించిన మాటలకు విలువిచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నిర్దోషి అంటున్నారు చూడండి ఇప్పుడు చదవండి బాగా అర్థమవుతుంది మళ్ళీ అన్నమాట ఏజ్కేలు గ్రంథం 18:9 యదార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నా దృష్టిలో నిర్దోషి నిజముగా వాడు బ్రతుకుతాడు అలాంటి వాడే కనుక దేవుడు నిర్దోషిగా ఎవరిని ఎంచుతాడో తెలుసా ఏమండి దేవుడు నిర్దోషిగా ఎవరిని ఎంచుతాడో తెలుసా నిన్ను నన్ను అని మనం అనేసుకుంటే సరిపోద్దా ఆ నేను నిర్దోషిననండి ఆ ఒకసారి నీ మీద నేరం ఆరోపించబడిన తర్వాత నువ్వు నేరస్తురువా కాదని న్యాయమూర్తి జడ్జిమెంట్ ఇవ్వాలి ఇచ్చిన తరువాత చెప్పు నువ్వు ఒకవేళ నిర్దోషి అని తీర్పు వచ్చింది అనుకో వండర్ఫుల్ అప్పుడు నీ మీద తప్పుడు అభియోగం తప్పుడు కేసు నీ మీద పెట్టబడింది లేదు నువ్వు దోషిని తీర్పు వచ్చిందా యువర్ గిల్ట్ ఈస్ ప్రూవెన్ ప్రూవ్ చేయబడ్డావు నువ్వు నేరస్తుడువని ఇప్పుడు ఈ విధంగా బైబిల్కు భిన్నంగా ప్రవర్తిస్తున్న అనేక మంది వాక్యోపదేశకులను చెప్పుకుంటున్న వాళ్ళందరూ దేవుని చట్టరీత్యా దోషులు వాళ్ళు దోషులుగా ఉన్నారు ఇవన్నీ బైబిల్లో చదివి మనం అర్థం చేసుకోవద్దా దేవుని దృష్టిలో నుండి మనం నిజంగా దోషులుగా కాకుండా నిర్దోషులుగా కనబడవలసిన అవసరం ఉంది ఎవరి దృష్టిలో మీరు గొప్పవాళ్ళు అనిపించుకుంటే చాలు చెప్పండి లోకం అనుకుంటున్నాడుగా ఏమిటి ఒకళ్ళు నేను ఇప్పుడు వెళ్ళకపోతే నేను ఇప్పుడు కౌంటర్ మాట్లాడకపోతే లేదంటే ఇప్పుడు నేను స్పందించకపోతే స్పందన దేనికి స్పందన నువ్వు స్పందించేటప్పుడు నీ స్పందన సత్యము వై స్పందిస్తున్నావా అబద్ధానికి స్పందిస్తున్నావా ఇది కూడా తెలియాలి ఈ తేడా కూడా తెలియకుండా ప్రతి ఒక్కరూ స్పందన 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 అవును స్పందన ప్రోగ్రాం ఇది దేనికి స్పందన వాక్య ప్రకారంగా స్పందించడం తెలియదు నువ్వు అసలు వాక్యం రాయబడిన మాటలకే నీకు స్పందన లేదు నువ్వు నిర్దోషివి ఎలాగవుతావు ఎవరన్నారు నువ్వు నిర్దోషివని దేవుడు చట్టంలో ఎప్పుడో నువ్వు దోషిగా యువర్ మార్క్డ్ అంటే ముద్రించబడిన వాడవు నువ్వు దోషిగా ముద్రణ పొందావు ఆల్రెడీ దేవుని దగ్గర యువర్ గిల్టీ నువ్వు దోషివైపోయావు ఎందుకంటే ఎందుకు ప్రభా ఎందుకు నేను దోషిని చాలా మంది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఆ దిన ముందు అనేకులు నన్ను చూచి బాగా తెలుసు మీకు ఇది మత్తయి 7:22 ఆ దిన ముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ఓ ప్రభువా నీ నామాలు దెయ్యాలను వెళ్ళగొట్టావు నీ నామాన్ని అనేకమైన అద్భుతాలు చేశావు నీ నామాన్ని ప్రవచించావు ఎన్నెన్ని చేశావు అంటే ఏమన్నాడు ఒరే మీరంతా నా బొమ్మ పెట్టుకునే కదరా చేశారు అవును ప్రభువా నీ ఫోటో ఎంత పవర్ఫుల్ అనుకున్నావు ఆ గడ్డాలు ఆ మీసాలు ఆ జాలి గలిగిన ముఖం ఆ చేతుల్లో గాయాలు మా ఇంటి నుండి అవే ఫోటోలు ప్రభువా మేము ప్రజల మధ్య అదే అదే అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంత ప్రేమ మీకుందా మరి ఎందుకురా వీళ్ళందరి మీద తిరుగుబడి చేస్తున్నారు మీరు అంటే ప్రభువా కోపం వచ్చింది ప్రభువా కోపం వచ్చిందా క్షమించలేవు నువ్వు వాడు ఏది అంటే ఆవేశం వచ్చేసిందా పోనీ నిరూపించావు నువ్వు లేదు అలాంటి వాళ్ళందరూ తామేదో నిర్దోషులు అనుకుని మాకే పాపం తెలీదు మేమంతా నీ సెక్షనే నీ వాళ్ళమే కొంచెం మా పట్ల చూడు అని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తున్నాడు చూడండి ఆయన అప్పుడు నేను ఆయన జడ్జిమెంట్ చూడండి నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను రే 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 మిమ్మల్నిరా నా పేరు చెప్పుకొని యాక్టింగ్ చేసిన రే హాలీవుడ్ యాక్టర్లు ఆస్కార్ గ్రహీతలు ఎంత నటనరా ఏమండి ఈరోజు క్రైస్తవులు ఈ జాదుగాళ్ళు చూడండి ఉఫ్ఫనూత్తాడు నెత్తిమెచ్చేస్తోసేస్తాడు అబ్బాబ్బాబ్బా ఈ నిజంగా ఈ మాయగాళ్ళు ఎక్కువైపోయారండి ఏమంటే మండిపోతున్నది కదండి వాళ్ళందరికీ వాళ్ళకి కానీ వాళ్ళ అరుచలు కానీ మండరం ఏమంటే బాగా మండాలి మీకు ఎందుకంటే ఇక్కడ మండితేనే మీరు అక్కడ మండరం మీరు ఇక్కడ మీకు మండాలి మండితే మారాలి మీరు మండినా మార్పు రాలేదా రెడీ టు హెల్ మండిపోండి శాశ్వతంగా మంటల్లోకి పోతారు మీరు
వాక్యం చెప్పినప్పుడు విని మారండరా. మీరు మారడానికి దేవుడు చెబుతున్నాడు ఈ మాటలు. మీకు నాకు వ్యక్తిగతంగా ఏ కక్షలో పాత కక్షలో మొటా తగాదాలు ఏమి లేవు. ఎందుకు చెబుతున్నారు ఈ మాటలు? బైబిల్కి భిన్నంగా ప్రవర్తిస్తున్నారే. మీ నామాన్ని అది చేసాం ఇది చేసాం ఎందుకు ఈ తప్పుడు మాటలని ఎందుకు? ఊది ఒకడ జబ్బురు పోగొట్టేస్తున్నా, ఊది ఒకడైతే గర్భధారణే చేస్తున్నాడు అండి. అబ్బా ఇగో ఇప్పుడు నేను ఊదాను, ఇదిగో ఇప్పుడు నీ భార్య గర్భవతింది అంటే వీడు కలిసినప్పుడు కాదనమాట, భర్త ఆమెను కూడినప్పుడు కాదనమాట, వీడు ఊత్తే అయిపోయింది అనమాట. ఏటండి మాయలు! అందుకే బాగా కమ్మకడుతున్నారు వాళ్ళందరూ, కమ్మకడుతున్నారు. ఇది చూసిన సిగ్గు కరగాలి. అయినా వీళ్ళకి సిగ్గులు లేవండి, వీళ్ళకి సిగ్గులు లేవు, ఆ అబద్ధంలోనే ఉంటారు. చివరికి యేసు ప్రభు అన్నంత వరకు వీళ్ళు ఇదే అబద్ధంలో జీవిస్తారు, చస్తారు. ఎందుకంటే వీళ్ళు దోషులు కనుక. ఆయన చట్ట ప్రకారంగా వీళ్ళు దోషులని ఆ రోజే జడ్జిమెంట్ అయిపోయింది. ఏమని ఏమని? మీరు 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 ఎవరు? మీరు నాకెవరో నాకు తెలియదు. ఎన్నడును నేను మిమ్మల్ని ఏరుగను గనుక. అరే అక్రమంరా, మీరంతా అక్రమకారులు. మీరు అదేంటి ప్రభువా, మేము అక్రమకారులమా? మేము అక్రమకారులం. ఏంటి రోడ్ల మీద తిరిగా నీకోసం మేము అక్రమకారులం? స్టేజ్ల మీద గెంతాం, డ్యాన్స్లు వేసాం, ఓ రొమాను తిప్పం గాల్లోకి. మేమా అక్రమకారులు? అవునరా, మీరే అక్రమకారులు. మీరే అక్రమము చేయువారులారా, నా యందు గెట్అవుట్, గెట్ లాస్ట్. మీ మొఖాలు చూపించకండి. ఎక్కడికి పోతున్నారు? జడ్జిమెంట్ అయిపోయింది. జడ్జిమెంట్ అయిపోయిందా? అయిపోయిందండి, జడ్జిమెంట్ అయిపోయింది. ఎక్కడికి పోతారు వీళ్ళంతా? ఎక్కడికి పోవాలి? టు హెల్, పాతాళం, శాశ్వత అగ్నిగుండం. చూసారా లోకం ఏమో వాళ్ళని, ఇప్పుడు ఇప్పుడు ఈ జాదుగాళ్ళు అందరూ చూసి ఆహా ఈ గారు నిజంగా పరిశుద్ధాత్మ శక్తితో నిండిపోయిన గొప్ప దైవజన. ఈడంటాడు ఈ దరిద్రుడు, పరిశుద్ధాత్మ శక్తితో నిండిన దైవజనుడా, ఎందుకరా అంత పెద్ద పోస్ట్ వేసావు? మరి పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఈ కోడిపిల్లని దగ్గర బతికించలేదు. విశాఖపట్నం వస్తే కేఏపాల దగ్గర కోడిపిల్లని చంపేసి తీసుకెళ్లారు. బాబు నువ్వెక్కడో ఆఫ్రికాలో బతికించావట మనిషిని, ముందు కోడిపిల్లని బతికించు మాకు చాలండి నాస్తికులు. మరి ఏం చేశాడు? బతికించాడా? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కోడి పిల్లని బతికించలేడు, మనిషిని బతికిస్తాడా? సాధ్యమా? అసలు నీ దగ్గర ఉన్న దేవుని శక్తేనా? ఎవడు చెప్పాడు ఇవన్నీ? ఏమండి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు లేరా సమాజంలో? వాళ్ళ చుట్టూ ఎంతమంది అమాయకులని గొర్రెలు. మన దగ్గర హిందువులు అలాగే అమ్మగలరు, రే మీరంతా గొర్రె బిడ్డలరా? ఆ నిజమే గొర్రెలు. మరి వాళ్ళు చేస్తున్న జాదు పనులన్నిటికీ కూడా ఓ తలొగ్గి ఇదిగో ఇదిగో నీ మీద దయ్యం దూరింది, ఇప్పుడు వదులుతుంది వదులుతుంది వదిలేస్తున్నాను వదిలేస్తున్నాను. ఆహా ఏం మాయ అండి, ఏం మాయ! ఇంత మాయల్లో పడి మాయలు నమ్ముతున్న వాళ్ళందరికీ ఏమవ్వాలి? నరకం. వాళ్ళు దోషులు, వాళ్ళు నడిపిస్తున్న నాయకులు దోషులు. జడ్జిమెంట్ ఓవర్. ఒక న్యాయ సింహాసనం మీద కూర్చొని ఈ లోకానికి తీర్పు తీర్చే హక్కుతో చెబుతున్నాను, వాళ్ళు దోషులు దేవుని దృష్టిలో. చట్ట ప్రకారంగా అంటే బైబిల్ చట్ట ప్రకారంగా వాళ్ళు నేరస్తులు. ఒకరి చట్టం నిన్ను వదిలేయచ్చు, ఈ చట్టం నిన్ను ఓ ఏం పర్లేదండి, నేరస్తుడు కాదండి, నిర్దోషి అని విడిచిపెట్టచ్చు. బట్ నువ్వు దేవుని చట్టంలో, యువర్ క్రిమినల్, నువ్వు దేవుని చట్టం రీచ్చా, నువ్వు దోషివి. అదండి ఏమండి నిజంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఎంతమంది జీవించగలుగుతున్నారు చెప్పండి. ఇంకొక సెక్షన్ మీకు ఇప్పుడు చూపిస్తాను, ఎందుకంటే మీకు సెక్షన్లు అసలు బొత్తిగారు బంగారు వాక్యాలు ఇంట్లో రాసుకొని బోర్డులు పెట్టుకోవడం తప్ప ఈ క్రైస్తవ్యానికి ఏమీ అర్థం కావట్లేదండి. బైబిల్ మారండర్రా, మారండి. ఈ దొంగల నమ్మకండర్రా, ఎప్పటికైనా జరుగుతున్న రాష్ట్రాల పరిణామాల వలన మారండర్రా క్రైస్తవ్యం. మారంది మారాలి నువ్వు. ఎందుకు ఈ దొంగలను నమ్ముతున్నావు? బైబిల్ చదవచ్చు కదా, మీ దగ్గర బైబిల్ ఉంది కదా, మీరు చదివితే నిజంగా ఎంత బాగున్నావు. ఈ సత్యాలు మీకు తెలుసుండేవి ముందు. మన ఇంటి దగ్గర తీర్పు ఆరంభం కాబోతుంది కాబట్టి మన ఇంటిని సరి చేసుకునే బాధ్యత మన మీద ఉంది. తీర్పు ఎక్కడొస్తుంది? ముందు మతోను మా దగ్గరికి వెళ్దో. తీర్పు ముందు ఆయన ఇంటి దగ్గరే ఆరంభమయ్యింది. ముందు నువ్వు దోషువా కాదా తెలుసుకో, ముందు తర్వాత అందు. వాడు దోషండి, వీడు దోషండి, బైబిల్ అంటున్నాడండి. అవును వాడు దోషులే, కానీ నువ్వు వాడికంటే పెద్ద దోషువు. నువ్వు వాడు కొంత మాత్రమే తప్పు చేస్తున్నాడు, కానీ నువ్వు అన్ని ఎరిగి తప్పు చేస్తున్నావు. అంతా తెలిసి చేసిన వాడికి దెబ్బలు ఎక్కువ పడతాయి, అన్ని తెలిసి చేసిన వాడికి శిక్ష ఎక్కువ. ఈ సెక్షన్లన్నీ మీకు తెలియదు, ఎందుకంటే ఎవడని చెప్తే కదా. రా ప్రార్థన చేస్తాను, నూనె రాసుకో, ఇస్తాను నేను కేజీ నూనె, నీకు డబ్బులు ఇచ్చుకోను, ఫ్రీగా మాత్రం ఇవ్వను. బిస్కెట్లు అమ్మేవాడు ఒకడు, ఏమండి నూనెలు అమ్ముకునేవాడు ఒకడు, స్ప్రే చేసేవాడు ఒకడు,
ప్రార్థన చేసి పెనల్ ఇచ్చేవాడు ఒకడు, ఏంటి ఉపవాసం ఉండి టవర్కి ప్రార్థన చేసేవాడు ఒకడు. ఏంటి మాయ జనం, ఏంటి మాయ జనం? మారా వీళ్ళు, మారాలి. మిమ్మల్ని మార్చే కాలం ఇది, మిమ్మల్ని వాక్యంతో కడిగి శుభ్రపరిచే కాలం ఇది. అందుకే వాషింగ్ స్టార్ట్ అయింది. మీకు తిప్పుతున్నాడు దేవుడు, వాషింగ్ మిషన్లో వేసి తిరగాలి. మీ మురికంతా వదలాలి, మార్చుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. చూద్దండి ఒక మాట, మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 6:14. ఏమండి? మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అంటే బాగా వినండి, బాగా వినండి. మీరు క్షమించబడితేనే కదా మీరు నిర్దోషిగాంచబడతారు. అంటే దేవుడు మీకు పరలోకం ఇవ్వాలి అంటే ముందు మీరు పాపాలు లేకుండా ఉండాలి. అంటే క్లాజ్ అదే, చట్ట ప్రకారంగా మీరు నిర్దోషిగా కనబడాలి అంటే మీరు పాపము లేని వారుగా ఉండాలి. మరి పాపము లేని వారుగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? మీరా పాపం లేకుండా ఉన్నవారు లేదు, మనం కూడా ఓ ఒంటినిండా పాపాలే మనకి. మరి ఈ పాపాలు లేకుండా మనం ఎలా ఉండాలబ్బా? ఈ పాపాలు లేకుండా ఎలా ఉండాలి? నువ్వు ఉండడం సంగతి ఏమో గాని ముందు నీ పాపాలు పోవాలి అంటే నీకు క్లాస్ చెప్పాడు చట్ట ప్రకారంగా, ఒక చిన్న మెలకువ చెప్పాడు. ఏంటి ఆ మెలకువ? మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు. ఎస్, మనుష్యుల అపరాధాలు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును. అంటే ఇప్పుడు మీరు క్షమించబడితేనే మీ పాపాలు పోయేవి, అప్పుడు మీరు నిర్దోషిగా కనబడేది. అవునా? అవును. అంటే ఇప్పుడు మీరు నిర్దోషులుగా కనబడాలి అంటే ముందు మీ పాపాలు పోవాలి. మరి పాపాలు పోవాలి అంటే ఏం చేయాలి? ముందు మీరు క్షమించండి. అదండి లాజిక్ ఈ చట్టంలో ఉన్న. బయట మనం మాట్లాడుకున్నట్టు చెప్పాలంటే లొసుగు, కిట్టుకు అంటారు దాన్ని. ఇంత చక్కగా ఈ కిట్టుకులన్నీ మేము అందిస్తున్నాం, నేర్చుకోవడానికి ఏం పోయే కాలం అండి? నేర్చుకోవడానికి ఏం పోయే కాలం చెప్పండి. మారరు, వినరు. అలా అలా చేశారండి, మేము కూడా చేస్తామండి. లోకమంతా చేసిన మర్యాద చూపిన మాకు కూడా చెయ్యి, మేము కూడా చేస్తాం అలాగా. బైబిల్ వద్దు నీకు, చదవండి ఆ మాట, మరలా చదవాలి ఆ మాట. యేసు ప్రభు చెప్పిన ప్రాథమిక వాక్యాలు, కొండ మీద ప్రసంగాలు ఇవి బురకెక్కలేదా? ఎక్కవు మనకెక్కవు. ఆయన న్యాయవదులు మనకెక్కవు, ఆయన రాసిన చట్టాలు మనకెక్కవు, ఆయన రాసిన సూత్రాలు మనం తలకెక్కించుకో. మనం ఏమంటున్నాడు? మనుష్యుల అపరాధములను మనం క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. అంటే ఎవడో మనల్ని అంటున్నాడు, నిందిస్తున్నాడు, నేరస్థాపన చేస్తున్నాడు, మనం ఏం చేయాలి? క్షమించేసాములండి వాడిని. మరి వీళ్ళు క్షమిస్తున్నారా? నో, క్రైస్తవులారా, కమాన్ రండి. మనమంతా కూడా మన మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద మనం కూడా కేసులు పెట్టాలి. అంటే నీకు క్షమ లేదన్నమాట, నువ్వు క్షమించవన్న మాట. అంటే బైబిల్ మాట తీసిపెట్టాయి, బైబిల్ మాట అవడం కావాలి, మాకు పగ సాధించడం కావాలి. మా వ్యక్తి ఎలాగైతే క్రైస్తవులు అరెస్ట్ అయ్యాడో వాళ్ళు కూడా అరెస్టు కావాలి. ఇదేనండి క్రైస్తవ్యం అంటే, పగ సాధించడమా, క్షమించడం కాదా? లేదు. మరి నీ మీద అపరాధాలు ఎలా పోతాయి? నువ్వు క్షమించటం లేదు గనుక నువ్వు అపరాధాలు నీకు పోవు గనుక ఇప్పుడు నువ్వు దోషివా నిర్దోషివా చెప్పండి క్లాజ్ బట్టి. సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్ అండి. ఏంటో లాజిక్? మీరు క్షమిస్తే ఒక నేరస్తుడిని, ఒక తప్పు చేసిన వ్యక్తిని, బైబిల్ మీద మాట్లాడడమో లేదా మీ మీద మాట్లాడడమో ఏదో ఒక నేరం చేసిన వాడిని మీరు క్షమించి విడిచిపెడితేనే దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాను అన్నాడు. మీరు విడిపించబడాలి అంటే ముందు వాడిని వదిలేయి, వాడిని క్షమించి వదిలే, నిన్ను వదిలేస్తాను నేను అన్నాడు. అప్పుడు నువ్వు నా దృష్టిలో నిర్దోషివి. వాడిని పట్టుకున్నావో నువ్వు కూడా దోషివేరా? ఉపమానం కూడా చెప్పాడు కదా, 10 రూపాయలు బాకీ ఉన్నాడు, ఆడ వదలలేదట. యజమాని 100 రూపాయలు వీడిని క్షమించేశాడు, వీడు 10 రూపాయల దగ్గర వీడికి క్షమించలేదు, శిక్ష ఇస్తాడా యజమాని? యేసుప్రభు చెప్పిన ఉపమానం, నువ్వు ఎంత విస్తారంగానూ క్షమిస్తే నువ్వు అంత విస్తారంగానూ క్షమించబడతావు, నీ అపరాధాలు క్షమించబడతాయి. అప్పుడు నువ్వు దేని దృష్టిలో నిర్దోషివి, లేదా నీ అపరాధాలు నీ మీదే ఉంటాయి, నువ్వు దోషివే. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషిగా కనబడాలి అంటే ఏం చేయాలి? క్షమించాలి. మొత్తోన్మాద క్షమించరా వాణ్ణి, క్షమించు. మీరు అనుకోవచ్చు, మీరు చాలా మంది కొంతమంది తలబిరుసోలు ఉంటారు, ఏం మాట, మీరు ఎప్పుడైనా క్షమించారా? మతోన్మాదులండి రే,
మతోన్మాదులను క్షమించాము లేదా నీకు ప్రూఫ్ ప్రూఫ్ చూపిస్తాను ఇప్పుడు ప్రూఫ్ ఎందుకంటే విట్నెస్ కావాలి కదా ఏమండి ఏమండి నిజంగా ఉత్తర భారతదేశంలో ముంబై నగరం ఎంత దారుణమైందో మీకు తెలుసు అక్కడ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ అబ్బో వాళ్ళ కార్యాలయం దగ్గరే యేసుక్రీస్తుకు సంబంధించిన ఒక పెద్ద భారీ ఓపెన్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశాం చూద్దురుగా మాది తట్టుకోలేక యేసుప్రభు ఫ్లక్స్లు పెద్దవి అంటించి పెద్ద రౌండ్ అబౌట్ అండి పెద్ద జంక్షన్ అది అలాంటి సెంటర్లో ముంబైలో హార్ట్ ఆఫ్ ద సిటీలో యేసుప్రభు గొప్పవాడు సర్వాధికారం ఆయనదే ప్రపంచ చక్రవర్తి అని చెప్పేటట్లుగా పెద్ద పెద్ద కటౌట్లు ఆయన గుర్చి పెడితేనండి మొట్టమొదటి రోజు మతోన్మాదులు ఎవరు ముంబై దే ముంబై ప్రాంతంలోని ముంబై పట్టణంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న మతోన్మాదులు అని ఇప్పుడు నువ్వు మాట్లాడితే నీ మతోన్మాదులు కేవలం ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ మతోన్మాదులు మొట్టమొదటి రోజు జరగవలసిన మీటింగ్ ఇంకా మీటింగ్ ఒక రెండు గంటల్లో ప్రారంభమవుతుంది అనగా నాలుగు నాలుగున్నర మధ్యకు వచ్చి వెంటనే ఫ్లక్స్లన్నీ చింపేశారు యేసుప్రభు ఫోటోలన్నీ కోసేశారు ఏమండి అక్కడ ఉన్న కుర్చీలు తిరగదోసేశారు అసలు ఇంకా ఏం జరగలేదు మనం ఏం మాట్లాడలేదు ఫస్ట్ డే మీటింగ్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి ఏమనలేదండి 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 వాళ్ళు వెంటనే ఎప్పుడైతే ఈ దారుణం జరిగిందో మన పిల్లలందరూ కూడా నిజంగా ఏం చేస్తారు వాళ్ళు ఏం కొట్టలేదండి ఏమీ అడ్డుకోలేదండి వాళ్ళు నిజంగా అంత దారుణానికి తెగబడి చేస్తుంటే నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నారండి ఎందుకంటే యేసుప్రభు నేర్పించింది ప్రేమ అంటే మనలో ఉడుకు లేదా మనలో రక్తం లేదా మనలో రోషం లేదా పౌరుషం లేదా చెయ్యి చేసుకోవచ్చు మనం కూడా రే నన్ను నాకు ఫోన్ చేశారు ఏం చేయమంటారని మీరు మౌనం అయిపోండి నిశ్శబ్దం వాళ్ళు ఏం చేసుకుంటారో చేయనివ్వండి వచ్చారు మీటింగ్ జరగనివ్వకుండా చూస్తామన్నారు ఫ్లక్సీలు చించేశారు కుర్చీలు తిరగదోసేశారు పోలీసు వచ్చేశారు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు కథ మీరు చూడండి చూడండి కమాన్ ప్లే ప్లే ద విట్నెస్ छत्रपति ग्रउंड तला पाली ताने मुंबई ताने अंटे एंत पेद्द सेंटर मीकु तेलुसु मुंबई विटनेस इदी ताने अने प्रांतंलो अदि पेद्द स्टेट अंडि अदि जिल्ला आ ताने जिल्लालो तला पाली श्री छत्रपति ग्रउंड आरएसएस कु कंचुकोट अंडि अदि अलाटि प्रांतंलो पेट्टां पब्लिक मीटिंग आ एं जरिगिंदि चूडंडि अप्पुडु ముఖ్యమైన ప్రాంతంలో జరిగే మహాసభ ఛత్రపతి శివాజీ అప్పుడేషన్ ఒకసారి టైటిల్ ఏంటి తెలుసా ప్రపంచానికి దేవుని హెచ్చరిక చూడండి కుడి చేతి వైపు ఎవరున్నారు నా ప్రభు కుడి చేతి వైపు నా ప్రభు ఉన్నాడండి ఆయన పాదాల దగ్గర నేను ఉన్నాను మై సుప్రీం హీరో యేసు ప్రభు పైన ఉన్నాడండి ఎడం చేతి వైపు నా తండ్రి ఉన్నాడండి పరలోకపు తండ్రి ఆయన ముఖం తెలియదు కాబట్టి ఒక ఆకారం ఒక శక్తిగా వేసండి ఎడం వైపు తండ్రి కుడి వైపు నా అన్న ఉన్నాడు ఏమండి అలాంటి గొప్ప మీటింగ్ ఏంటది ప్రపంచానికి దేవుని వార్నింగ్ హెచ్చరిక ఏమండి అక్కడికి వెళ్ళి ఎవడని వార్నింగ్ చేస్తాడా వార్నింగ్ వార్నింగ్ ఇస్తే ఏం జరిగింది చూడండి ఓకే అతిపెద్ద ఫ్లక్స్ అండి ప్రసన్నబాబు వెళ్ళాడు దాని పక్కనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆఫీస్ ఉంది ఎప్పుడైతే మనం ఫ్లక్స్ చూసారో 40 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మన నోళ్ళ మీద తిరుగు పట్టుకొచ్చారు దేవుని వాక్యాన్ని వందిద్దామని అనుకుంటున్నారు మరి బొంబాయిలో మన పిల్లలు ఉన్నారు కదా జై జీసస్ అనుకుంటూ ఎదురెళ్ళారు అంటే పోలీసులు రంగంలో దిగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మన పిల్లలందరూ పటిష్టమైన ప్రొటెక్షన్ దేవుడు ఏర్పాటు చేశాడు మన పిల్లల కోసం ఎవడైనా సభను అభ్యంతరపరచడానికి మైదానం చుట్టూ గాని మైదానం గేటు ముందు గాని మైదానం లోకి గాని చొరబడినట్టు వెంటనే మమ్మల్ని ఫోన్ చేయండి చితక్కొట్టి లోపలేసేస్తానని మాట ఇచ్చింది బొంబాయి పోలీసు వ్యవస్థ ఇలా వ్యాన్ల మీద వచ్చేసి అంత బందోబస్తు మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నారంటే దేవుడు చేసింది కాదంటారా దేవుడు మన కూడా లేడంటారా 40 మందిని తీసుకెళ్లి లోపలేసి కొడతా అన్నప్పుడు మన వాళ్ళన్న మాట్లాడదు సార్ ఇది వినాలి సార్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయకండి వాళ్ళని ఏమనకండి ఇంకా ఈ 3 రోజులు మా దగ్గరికి రాకుండా మీరు ఆపితే మాకు చాలండి అప్పుడు లేడంటారా 40 మందిని తీసుకెళ్లి లోపలేసి కొడతా అన్నప్పుడు మన వాళ్ళన్న మాట్లాడదు సార్ సార్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయకండి వాళ్ళని ఏమనకండి ఇంకా ఈ 3 రోజులు మా దగ్గరికి రాకుండా మీరు ఆపితే మాకు చాలండి అప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ మీరు ఆపతారా ఆపరా అంటే ఒకటే అన్నాడట వాళ్ళు ఏమని వెళ్ళారో తెలుసా మీ మీద కేసు పెట్టుకున్నారు అంత మంచి వాళ్ళ క్రైస్తవులు ఇంకో క్షణం గాని ఇక్కడ ఉన్నా మిమ్మల్ని అందరినీ లోపలేసేస్తానన్నాడు అందరూ పరారైపోయారు ఏమండి ఇది నిజం కాదంటారా ఏమండి అక్కడ పోలీసులు నిజం కాదా అక్కడ గ్రౌండ్ లో ఉన్న పోలీసు వ్యానులు నిజం కాదా అక్కడ మొదటి రోజు జరిగే మీటింగ్ కి అడ్డుకున్న ఆ అక్రూరులైన వాళ్ళు కూడా మీకు కనబడరు మతోన్మాదులు మీరు ఇప్పుడు అంటున్నారే మతచాంద సోదరులు అంటున్నారే
ఏమండి వాళ్ళు వచ్చినా మీటింగ్ అభ్యంతర ప్రచారణ చూసినా పోలీస్ స్టేషన్ లో పోలీసు అంతా మన పక్షాన ఉండి ఏమండి వీళ్ళ మీద కేసు బనాయిస్తాం మీరు ఏం చేస్తారు చెప్పండి కమాన్ ఎఫ్ఐఆర్ చేస్తాం అన్నప్పుడు ఏమన్నావు తెలుసా క్షమించండి రా వదిలేయండి ఇప్పుడు చెప్పండి దేవుని వాక్య ప్రకారంగా మేం ప్రవర్తించామా ఈ రోజు వీళ్ళు ప్రవర్తిస్తున్నారా ఆ ఈ విషయాలు తెలియక మీరే అనుకుంటారు ఆ మీరు ఎప్పుడైనా క్షమించారా క్షమించాం గనుకనే సాక్ష్యాధారంతో మీ కళ్ళ ముందు చూపించి మూడు రోజులు క్రీస్తు యొక్క విజయ పతాకాన్ని ముంబై రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ బజరంగ దళాన్ని మత ఛందస్సవాదుల మధ్య దేవుడు వార్నింగ్ ఇచ్చి హీరోల్లా వచ్చామండి బయటికి రథం మీద తీసుకొచ్చారు చివరి రోజు అయితే నన్ను రథం మీద గ్రౌండ్ కి వెలిగిపోతున్న లైట్ల కాంతితో తీసుకొచ్చారండి నన్ను గొప్ప కోసం కాదండి నా ప్రభు నాకు అది అనుగ్రహించిన అనుగ్రహం ఆయనే లేకపోతే మేము ఎక్కడ వాళ్ళమండి ఆ మహాశక్తులే మా వెనక లేకపోతే రాష్ట్రం కాని రాష్ట్రం భాష కాని భాష ఇతర రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు తట్టుకోగలమా ఎక్కడే ఏమీ చేతకాక చేయలేకపోతున్నారు బీయింగ్ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళయ్యుండి తెలుగు భాష తెలిసిన వారయ్యుండి ఇప్పుడు కేసులు పెట్టడం అవసరమా వాళ్ళ మీద ఏమండి ఏం జరుగుతుంది చెప్పండి ఎందుకు చేసావో తెలుసా ఎందుకు క్షమించి వాళ్ళని విడిచిపెట్టేసావో తెలుసా మేము దేవుని దృష్టిలో దోషులుగా కనబడకూడదు మేము నిర్దోషులు కావాలి తండ్రి మేము నిర్దోషులుగానే ఉండాలి తండ్రి మేము వాళ్ళకి క్షమిస్తున్నాం ఫ్లక్స్లు చింపారు మన పిల్లల మీద చేయి చేసుకున్నారు ఎంత మోకొచ్చిందండి అల్లరి మోక మీటింగ్ మరొక గంటన్నరలో ప్రారంభమవుతుంది అనగానే చీకటి పడే సమయం ఒకసారి లైట్లో జస్ట్ క్లిప్ ప్లే చేయనా సాయంత్రం పూట ఎంత జనం వచ్చేసారండి వచ్చి ఫ్లక్స్లు చింపి యేసుప్రభు ఫోటోలను చించేసి ఇదంతా పోలీసు వాళ్ళు అండి చూడండి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు ముంబైలో ముంబై రాష్ట్రంలో ఏమండి అదిగోండి వాళ్ళతో మాట్లాడుతున్నాను ఆ కమిషనర్ వచ్చాడు ఆయనతో మాట్లాడుతున్నాను నేను ఆ పెద్ద ఆయన ఎస్పీ ఎవరు ఆయన ఏమంటే దానికి ముందు చూడు దానికి ముందు ఎంతో మంది వచ్చి గొడవ చేస్తున్నట్టుగా కనబడుతుంది మనకి అదిగోండి వీళ్ళే 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 ఎంతమంది వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుని అన్నారండి ఏదో వాళ్ళు కోపం అండి ఎందుకో తెలుసా చాలా మంది అక్కడ కూడా వాళ్ళు హైందవ దేవతలను తిట్టి అన్యాయంగా చేసి తప్పుడు విధానంలో ప్రవర్తించినందుకేనండి వాళ్ళు మన మీద కత్తి కట్టారు కానీ మనం ఏం చేసాం క్షమించేసాం వద్దర్రా ఎఫ్ఐఆర్ నమోదు చేయకండి వాళ్ళ మీద కేసు పెట్టకండి విడిచిపెట్టేయండి ఎందుకన్నావు తెలుసా వాళ్ళ మీద పగ సాధిస్తే దేవుని దృష్టిలో మేము దోషులం దేవుని చట్టంలో మేము దోషులుగా ఉండకుండా ఉండాలి అంటే నిర్దోషులుగా కనబడాలి అంటే క్షమించి విడిచిపెడదాం అదేనండి ఈ మాట చదవండి ఇప్పుడు మాట మత్తయి సువార్త 6:14-15 వచనాలు చదవండి ఏ సన్న మాట మత్తయి సువార్త 6:14-15 వచనాలరా మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల ఎఫ్ఐఆర్ చేయండి అనంటే మీ తండ్రి మీ అపరాధములు క్షమించడు క్షమించకపోతే మీరేమవుతారు దేవుని దృష్టిలో దోషులు మనం దేవుని దృష్టిలో దోషులుగా ఉండకండరా దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా కనబడాలి అంటే కమాన్ క్రీస్తు చూపించిన ప్రేమను చూపించి క్షమిద్దాం అన్యాయమే చేశారు అన్యాయంగా మాట్లాడారు బూతులు మాట్లాడారు యేసు ప్రభుని అనరాని మాటలు అన్నారు మన చేతరైనంత మట్టుకు సవాలు చేశాం కమాన్ నిరూపిస్తాం అన్నాం కానీ వాళ్ళు దానికి చేత కాక నిలబడలేదు అలాగని పగ తీర్చుకుంటాం వాళ్ళ మీద పగ తీర్చడం నా పని అని దేవుడు అన్నాడు మనం ఎవరండి పగ తీర్చుకోవడానికి దేవుని పిల్లలారా ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు దేవుని చట్ట ప్రకారంగా ఆలోచించాలి చాలా రుజువులు మీ దగ్గరకు తీసుకొస్తున్నప్పుడు బైబిల్ ప్రకారంగా దేవుని దృష్టిలో అవునా ఇప్పటి వరకు వీళ్ళు దోషులు అనుకున్నామండి ఇదేంటి వీళ్ళు దోషులైపోయారేంటి ఈ రహస్యాలు మీరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి దేవా మీ దృష్టిలో ఎప్పుడు కూడా మేము నిర్దోషులుగా ఉండాలనే తండ్రి మా పట్ల నేరాలు చేసిన ఎందరినో మేము క్షమించాం క్షమిస్తూనే ఉంటాం తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు మాకు నేర్పించారు మొదట మీరు మానవ సమాజాన్ని క్షమించబట్టే ఇంకను మిమ్మల్ని కాదన్న వారు కాలరెగరేసి తిరుగుతున్నారు మీరు లేరన్న వారు కూడా శ్వాస పీల్చి బ్రతుకుతున్నారు నాయన అది మీ క్షమాభిక్ష తండ్రిగా మీరే ఇంత క్షమ చూపిస్తున్నప్పుడు ఈ లోక నివాసుల పైన
క్రీస్తే ఎంత క్షమను వీళ్ళపై చూపించి తన ప్రాణం పెట్టినప్పుడు మేమెంతటి వారం తండ్రి క్షమించకుండా ఉండడానికి క్షమించే గొప్ప మనస్సు మేము కలిగి ఉండగలుగుటకు నీ పిల్లల్లో క్షమా హృదయాలను వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ నీ చట్ట ప్రకారంగా ఎల్లప్పుడూ మేము నిర్దోషులుగానే మీ ఎదుట కనబడగలిగే వారముగా ఉండులాగున మీ కృప మీ ఐశ్వర్యం మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థయపడుతూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో మరలిడుతూ వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్